So what's up guys, this is Sanishik back again with a new video. This is day 48 of 49 vlogging. This is day 48 of 99 vlogging. This is day 48 of day 99 vlogging. It was Friday, so college ఉంది, కాలేజ్కి వెళ్ళాలి. అండ్ ఈరోజు ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. అంటే ఈరోజు డే అంతా ప్రాజెక్ట్ డే అని చెప్పేశారనమాట. సో ఇప్పుడైతే టైం 10 అలా అవుతుంది. అండ్ నేను ఏదైనా తినేసి కాలేజ్కి వెళ్ళు. సో ఇదన్నమాట మ్యాటర్. హర్షి నిన్న ఎగ్ పఫ్ ఫ్రై చేసింది. బట్ అక్కడ వ్లాగ్ అక్క వ్లాగ్లో మాట్లాడు. హర్షి నిన్న ఎగ్ పఫ్ చేసింది అనమాట. సో నిన్న మనం అంతా స్లీప్ వేసాం కదా, మనకు తెలియదు కదా. స్పృహలో వచ్చేసరికి ఆల్రెడీ ఫ్రైడ్ రైస్ ఉంటుంది, తినేసాను. ఇంకా ఇప్పుడు తింటున్నాం. లెట్స్ గివ్ ఇట్ ఎ రివ్యూ గైస్. హర్షి చేసింది కాబట్టి బాగుంటుంది. నైస్, బట్ కర్రీ తక్కువైంది అండ్ కర్రీ మాడిపోయింది. బాగుంది కాబట్టి ఓవరాల్ టేస్ట్. గైస్ ఈరోజు నాకు క్లాస్ ఉందని చెప్పాను కదా, అది కాకుండా నాకు ఈరోజు 2 అసైన్మెంట్లు డ్యూ ఉన్నాయి. ఈరోజు నైట్కి చూపిస్తాను మీకు, అవి కంప్లీట్ చేయాలి. ఇది కనబడుతుందా, చాప్టర్ 3 అదే. ఇది నాకు కొత్తగా యాడ్ అయింది ఇప్పటి నుంచి. నాకు అదే స్ప్రింగ్ బ్రేక్ నుంచి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట. మొన్న 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇది ఆన్లైన్ మొత్తం. చాప్టర్ 3 అదే, ఇది మార్చ్ 29 కంప్లీట్ చేయాలి. దీనికి ఒక క్విజ్ కూడా ఉంటుంది అనమాట మళ్ళీ. అండ్ చాప్టర్ 4 అండ్ 5 అదే, అంటే రీడింగ్ అసైన్మెంట్స్ అనమాట ఇవి వీటికి. సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న చాప్టర్ 3, 4, 5 ఈ 3 కంప్లీట్ చేయాలి నేను. పెద్ద ఎక్కువే ఉండవులేండి, కొంచెం కష్టమే డేటా అనలైటిక్స్. యాక్చువల్లీ చాలామంది రాంగ్ డెసిషన్ అన్నారు, స్ప్రింగ్ నుంచి స్టార్ట్ చేయడం ఫస్ట్ నుంచి చేయాల్సిందన్నారు. బట్ నాకు తెలీదు, నాకు మునిగడు చెప్పాడు చేసేద్దాం, నేను కూడా తీసుకుంటున్నాను. సో ఇంకా తీసేసుకున్నాను అనమాట. పర్లేదు గైస్, వీ కెన్ మేనేజ్, వీ కెన్ డూ దిస్, వీ కెన్ కంప్లీట్ దిస్. అన్ని కోర్సెస్కి ఇది ఒకటే పెడతా అనమాట. ఒక పని మనిషి గైస్, అనుకోద్దు పెద్ద హర్షి చాలా మంచిది ఇలా చేస్తుందని. బట్ డాలర్లు ఎత్తా అంటే చేస్తుంది అనమాట ఫ్రీగా. బ్రో నీ మొహానికి 10 ఎక్కువ, నువ్వు చేసేదానికి బ్రో. నా జుట్టు ఎంత బాగుంటుంది తెలుసా గైస్, మంచిగా హెడ్ బాత్ చేసి రెడీ అయిపోయాయి అనమాట. అండ్ మినిమల్ క్లోతింగ్ ఈరోజు సింపుల్గా వెళ్దాం అనిపించింది కాలేజ్కి. అంటే ఎప్పుడు పెద్ద హడావుడు ఏం చేయలే, బట్ ఈరోజు ఇంకా సింపుల్గా వెళ్ళాలనిపించింది. అందుకే జీన్స్ టీషర్ట్ వేసుకొని రెడీ అయ్యా. ఇప్పుడు నమాజ్ చదువుకొని గోజన్ బుక్ చేసుకున్నాను అనమాట, 24 మినిట్స్లో ఉంది. జుట్టు ఓకే, 24 మినిట్స్లో ఉంది. అండ్ హర్షి పులిహోర చేసింది, అది తినేసి వెళ్ళిపోవాలి. బట్ 24 మినిట్స్ ఉంది కాబట్టి మనం ఫాస్ట్గా నమాజ్ చదువుకొని తినాలి, బ్యాగ్ అంతా చదువుకొని వెళ్ళాలి. సో బై బై పులిహోర. ఇప్పుడే రివ్యూ ఇచ్చేద్దాం, రివ్యూ వస్తుంది. ఇందాక ఎగ్ పఫ్ ఇచ్చారు రివ్యూ బాగాలేదని ఇచ్చుంటాం. బాగుంది, బాగుంది బ్రో. గోజన్ ఇంకో 2 మినిట్స్లో వచ్చింది. గోజన్ ఇంకో 2 మినిట్స్లో వచ్చింది. సో స్టార్ట్ అయ్యా. ఈరోజు క్లాస్లో ఎవరు రాదు, అంటే ఈరోజు ప్రాజెక్ట్ డే. బట్ మా ప్రాజెక్ట్ మేట్స్ ఎవరు రావట్లేదు, అందరు హ్యాండ్ ఇచ్చారు క్లాస్ మీట్లో. ఇంకసారిలే ఏం చెప్తారు ఏంటో అని వెళ్తున్నాను. ప్రాజెక్ట్ డే కదా, ఏదైనా ఇన్పుట్స్ ఇస్తారేమో అని వెళ్ళాల్సి వస్తుంది. జస్ట్ 2 మినిట్స్ అవే ఫ్రమ్ క్లాస్ అండ్ టైం 1 అవుతుంది. ఒక 5 మినిట్స్ లేట్కి వెళ్తాం క్లాస్కి, పర్లేదు. సరే మనకు అలవాటే కదా, టైంకి వెళ్తే ప్రాబ్లం, టైంకి వెళ్తే షాక్ అనమాట. మీరు అవ్వాల్సింది టైంకి వెళ్ళకపోతే ఇట్స్ ఓకే, సన్నీస్ రొటీన్ అనుకోవాలి. క్లాస్కి వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. క్లాస్ అయిపోయింది ఫైనల్ ప్రశాంతంగా. అంటే ఈరోజు క్లాస్లో ఏం చెప్పలేదు, జస్ట్ మా ప్రాజెక్ట్ గురించి, డేటా సెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. మా ప్రాజెక్ట్ గురించి నార్మల్గా బేసిక్ క్వశ్చన్స్ ఆయన అండర్స్టాండింగ్ అండ్ ఆయన రికమెండేషన్స్ అవి చెప్పారనమాట. సో పెద్ద ప్రాబ్లం ఏమి అవ్వలేదు. ఇప్పుడైతే ట్రాన్సిట్లో వెళ్దాం, వెళ్ళిన తర్వాత కలుద్దాం. గైస్ ఇప్పుడు 2 బస్సెస్ మారాలి నేను ఇక్కడ నుంచి ట్రాన్సిట్ సెంటర్కి, ట్రాన్సిట్ సెంటర్ నుంచి మా దగ్గరికి. ఇంకో 15 మినిట్స్లో ఇక్కడ నుంచి ఉంది అండ్ ఇంకో 37 మినిట్స్లో అక్కడ నుంచి ఉంది.
సో పెద్ద ఎక్కువ వెయిట్ టైం ఉండదు కానీ ఇప్పుడే మీతో మాట్లాడుతుంటే గుర్తొచ్చింది, ట్రాన్సిట్ కోసం ఇది తెచ్చుకోవాలి, ఏ తెచ్చానో లేదా అదే ఐడి కార్డు తెచ్చాను లేదా చెక్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ గోజోన్ బుక్ చేసుకోవాలి. లక్ బాగుంది అనుకోండి గాయ్స్ ఉంది. సో వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం కొంచెంసేపు, బస్సు వచ్చేది ఎక్కుదాం, మళ్ళీ కొంచెం వెయిట్ చేద్దాం బస్సు వచ్చేది ఎక్కుదాం. బస్ ఇంకో 18 మినిట్స్లో ఇంకో బస్సు ఉంది, అక్కడికి వెళ్తాం. టైం పాస్ చేయాలి 18 మినిట్స్. ఆ బస్సు మంది వెళ్ళాలి, ట్రైన్ మంది కాదు గాయస్, ఆ బస్సు మటుకు మంది. ట్రైన్ చూడడానికి బయట నుంచి చూడడం చాలా బాగుంటాయి కదా, బయట నుంచి చూడడం చాలా బాగుంటాయి, కాకపోతే లోపలికేమంటే ప్రతి చోట సుసు వాసనే అనమాట, ప్రతి చోట సుసు వాసన వచ్చింది. ఇంకేం రాదు, యుఎస్ ఇక్కడే కాదు నాకు ఎందుకో తెలీదు, లైక్ ప్రతి చోట మ్యాక్సిమం అదే వచ్చింది అంట. మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు, అంటే చీకు కూడా చెప్పాడు, ఇంకో మా ఫ్రెండ్ ఉంటాడు వాడు కూడా అదే చెప్పాడు. ట్రైన్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఫోన్ వాడుతూ మర్చిపోయాను అనమాట స్టాప్ రిక్వెస్ట్ చేయాలని, కరెక్ట్గా ఎందుకో సడన్గా వెళ్ళిపోతుంది అదే, అంటే సడన్గా లైక్ అవుట్ ఆఫ్ ఫోన్ వచ్చాను. ఓ స్టాప్ రిక్వెస్ట్ చేయాలి కదా, ఇటు వచ్చి మన కోసం మన ఇంటి ముందు ఏమో అప్పటి కదా అని గుర్తొచ్చింది. చూశాను కరెక్ట్గా లైక్ ఇంకొక 10 సెకండ్స్ తర్వాత లేదా ఒక 1 మినిట్ తర్వాత గుర్తొచ్చిండుంటే మైల్ దాటేసి ముందుకెళ్ళిపోయాడు అనమాట. వచ్చిన తర్వాత కొంచెం స్లీప్ వేస్తా, స్లీప్ వేసాక యాక్చువల్లీ ఈరోజు చాలా వేరే ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి ఏది అవ్వలేదు, ఇంకా వర్క్ చేసుకున్నా చూపిస్తాను మీకు. ఇదనమాట ఈరోజు దిస్ టూ. యాక్చువల్లీ ఈరోజు ఏమైందంటే హర్షి ఒక చోటుకి వెళ్ళి కాలేజ్ దగ్గరలో ఒకటి హౌసింగ్ చూసింది అనమాట, అది రేపు మేము వెళ్ళి చూడొచ్చు. బాగుంది అంత తోపేం లేదు, కాకపోతే స్టిల్ కాలేజ్కి జస్ట్ 4 మినిట్స్ వాక్ వేలో ఉందన్నమాట. సో లెట్ కానీ ఆగస్ట్ దాకా ఉండొచ్చు, దాని తర్వాత కాల్ చేస్తే మారొచ్చు. సో కన్సిడర్ చేస్తున్నాం దాన్ని, రేపు వెళ్ళి చూసాక అందరికి నచ్చితే చూద్దాం. అండ్ ఇంకో 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడాలి. అండ్ ఈరోజు ఏంటంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు కేఎల్యూ నుంచి వస్తా అన్నాడు, యాక్చువల్లీ వాడు ఇక్కడ చదవడం అంటే యుఎస్లో చదువుతున్నాడు, కాకపోతే వాడిది యుఎన్టి కాదనమాట, వేరే ప్లేస్, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ప్లేస్. సో ఏంటి అంటే నా పేర్లు గుర్తుండే నాకు సీరియస్గా, ఇప్పుడు నువ్వు రిషి వల్ల యూనివర్సిటీ పేరు లేకపోతే ఆల్ పేరు చెప్తే నేను అసలు చెప్పలేను, పేరు చెప్పిన వాడు అది ఎక్కడ ఉంటుంది అంటే చెప్పలేను. నా పేర్లతో ప్రాబ్లం ఉంది గాయస్, అసలు గుర్తుండవు పేర్లు ఎందుకో. అయితే నీ పేరు దుగ్గిరాల బేబీ సాయి హర్షిత గాయస్, అందరు బేబీ అన్ని స్పామ్ చేయండి. మరి ఎందుకు అడిగా దూరం వాడు వస్తాడు వాడిని కలవాలన్నమాట. యాక్చువల్లీ వాడు వాళ్ళ అక్క బర్త్డేకి వచ్చాడు, సడన్గా లైక్ మెసేజ్ చేశాడు, అరే ఫ్రీగా ఉన్నావు ఇప్పుడు పడుకుంటావా అంటే నేనేం పడుకోలేదని కూడా, ఒక గంట అయినా పర్లేదులే రా అన్న, మెసేజ్ చేయి వచ్చే ముందన్న. సో వాడు వస్తే వాడిని కలుద్దాం, లేదంటే రేపు పొద్దున్న కలుద్దాం అండి.